శ్రీగురుభ్యో నమః హరిః ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనము 4/1/2020 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆర్థిక నష్టము, చికాకులు, కోపము, అసహనము, లేనిపోని పనికిమాలిన పనులలో జోక్యం చేసుకోవడము, ఇతరుల విషయాలు జోక్యం చేసుకోవడం, దానివల్ల అవమానాలు పొందడం, రాజకీయ రంగంలో వారికి చికాకులు, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు లేకపోవడం వల్ల పనికిమాలిన వ్యక్తులతో అప్పులు చేయాల్సిన అవసరం రావడం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. వృధా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి, కాస్త జాగ్రత్త పడే అవకాశం ఉంచుకోండి. అంటే 1+1 ఆఫర్ ఉందని చెప్పేసి అనవసరమైనటువంటి వస్తు వాహనాదులు కొనుగోలు చేయడం వల్ల నష్టపోయేటువంటి ప్రమాదం ఎక్కువ కనబడుతుంది. అటువంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది, ఆరోగ్యం పైన కూడా శ్రద్ధ వహించడం మంచిది. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టకూడదు, నష్టపోయే అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి. సినిమా రంగంలో కూడా నష్టాలు, రైతులకి పంట నష్టము, అకాల వర్ష సూచన ఎక్కువ కనబడుతోంది. అనుకోని ఇబ్బందులు, అనవసర ప్రయాణాలు, తీర్థయాత్ర ప్రయాణం కూడా మీకు నష్టాన్ని కలిగించే అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. విద్యార్థులు కూడా అనుకోని ఇబ్బందులు ఏర్పడే అవకాశము, బ్యాక్లాగ్స్ అన్ని కూడా పేరుకుపోయేటువంటి ప్రమాదం కనబడుతుంది. ఈరోజు కనుక పరీక్షలు ఏమైనట్టయితే కాస్త అధిక శ్రద్ధ పెట్టడం, ఏకాగ్రతను పెంచుకోవడం వల్ల మాత్రమే మంచి ప్రయోజనాన్ని పొందుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 8:36 నుంచి 9:57 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆశించినటువంటి ఆర్థిక లాభం, కార్యజయము, ఉద్యోగ ప్రయత్నాల అనుకూలతలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థులకి కలిసి వచ్చే కాలంగా చెప్పబడుతోంది. అన్ని రకాల పరీక్షల్లో విజయాన్ని సాధించుకోవడం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో ధనలాభం, రుణ విమోచనము, రోగ నాశనాన్ని పొందుకునే అవకాశాలు, రైతులకి పంట లాభం. మరి గురుగారు, మేషరాశి వారికి వర్షం పడితే వృషభ రాశి వారికి వర్షం వల్ల పంట నష్టం ఉండదా అని అడిగితే, వీరు వర్షం వచ్చే సమయానికల్లా పంట దిగుబడిని కోతలు చేసి పక్కకు పెట్టడము, లేదా పంట రక్షణ విభాగాలు పంట రక్షణమైనటువంటి పద్ధతిని పాటించడము, లేదా పంట దిగుబడిని కాపాడుకోవడము లాంటిది చేసే అవకాశం వీరికి కనబడదు. అంటే ఆ స్ఫురణ వీరికి వచ్చే అటువంటి అవకాశం ఉండవచ్చును. అంతే తప్ప వీళ్ళకి వర్షం పడితే వాళ్ళకి వర్షం పడకుండా ఉండడం అనేది జరగదు అన్న విషయాన్ని గుర్తించండి. ఎందుకంటే ఇలాంటి ప్రశ్నలు కూడా మన మిత్రులు అడిగేవారు చాలామంది కనబడుతున్నారు. వారికి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంటుంది కాబట్టి తప్పకుండా చెప్తున్నాను. ఏదేమైనా వీరికి పంట లాభము, రైతులకి ఆర్థిక లాభాలు, వ్యవహార అనుకూలత కుల వృత్తుల వారికి, అలాగే కుటీర పరిశ్రమ సంబంధించిన వ్యాపారం చేసేవారికి అనుకూలతలు బలం కనబడుతున్నాయి. గృహ నిర్మాణమైనటువంటి టెండర్ల ప్రక్రియ మీకు ఆనందాన్ని కలిగించవచ్చును. గృహ నిర్మాణ కార్మికులు కూడా కొత్త కాంట్రాక్ట్ లభించేటువంటి అవకాశం, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, వ్యవహార లాభం, ఆర్థిక ధనయోగం, సినిమా రంగంలో అభివృద్ధి, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో ధనలాభాన్ని పొందుకోవడం, విద్యాభివృద్ధి, విదేశీయానము, విదేశాల్లో స్థిర నివాసము, రాజకీయ అభివృద్ధి పొందుకునే అవకాశాలు, సమస్తమైనటువంటి కార్యక్రమాలని, ఆర్థిక ఆనందాది శుభయోగాలు పొందుకునే అదృష్టవంతమైన రోజు చెప్పవచ్చును. కోర్టు తీర్పు కూడా మీకు ఈరోజు అనుకూలంగా మారే అవకాశాలు, సోదరుల మధ్య సఖ్యత పొందుకునేటువంటి శుభస్థితిగా చెప్పబడుతోంది. వీరికి ఈరోజంతా అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఉద్యోగ అన్వేషణలతో శుభయోగాలు, అంటే తప్పకుండా ఉద్యోగాన్ని పొందుకునేటువంటి అవకాశం, బెంచ్ మీద ఉన్నవారు ప్రాజెక్టుకు నియమించబడడం, క్యాంపస్ సెలక్షన్స్లో ఉద్యోగాన్ని పొందుకోవడం, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, సంస్థ నుంచి సంస్థకు మారేందుకు అనుకూలవంతమైన సమయంగా చెప్పబడుతుంది. కొత్త సంవత్సరంలో, కొత్త సంక్రాంతి పండగ రోజున తప్పకుండా అనుకూలవంతమైన ఉద్యోగ ప్రాప్తిని పొందుకునేటువంటి అవకాశం, బంధుమిత్రుల సమాగమం, సంపూర్ణ ఆరోగ్యం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో ధనలాభం, రాజకీయ ప్రస్థాన అనుకూలత,
సినిమా రంగంలో అభివృద్ధి, కొత్త చిత్ర నిర్మాణం నిర్మించడము, రాజకీయ రంగంలోకి ప్రవేశించేటువంటి అవకాశం బలంగా కనబడుతోంది. తప్పకుండా పోయిన వస్తువులు కూడా తిరిగి వచ్చేటువంటి అవకాశం, అనగా తిరిగి పోలీస్ వారి సహకారంతో కానీ ఇతరత్ర సహకారంతో మీరు తప్పకుండా మీ వస్తువుల్ని చేజిక్కించుకునేటువంటి అవకాశాలుగా ఉన్నాయి. విద్యార్థులకి విద్యాలాభం, అన్ని రకాల పరీక్షలు విజయాన్ని సాధించడము, బంధుమిత్రుల సమాగమము, సోదర సఖ్యత, ఆస్తి పంపకాలు అనుకూలతలు, కోర్టు తీర్పులు అనుకూలంగా వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారికి ఇరుదంతా కూడా ఉత్సాహవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, ధనలాభం, కీర్తి గౌరవాన్ని పొందుకునే అదృష్ట యోగంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఈరోజు శుభమైనటువంటి అనుకూలత ఎక్కువగా ఉన్నాయి. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. క్రీడాకారులకి లాభం, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి పన్మెంట్ అవ్వడం, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కలిసి రావడం, ఆశించినటువంటి ప్రయాణ లాభం, విదేశీ ప్రయాణం, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్ కానీ పిఆర్ కానీ పొందుకునేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. తప్పకుండా మీ యొక్క మిత్రుల సహకారాన్ని పొందుకుంటారు, సోదరుల సఖ్యత కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఆస్తిపాస్తుల్లో అనుకూలవంతమైన అభివృద్ధి పొందుకోవచ్చును. ఇంతకుముందు ఎప్పుడో మీరు గత 10 సంవత్సరాల క్రితం కొన్న ల్యాండ్కి 4x ధనాన్ని పొందుకునేటువంటి అవకాశము, దానివల్ల ఆనందము, గృహాన్ని నిర్మించేటువంటి అవకాశాలు, గృహాన్ని కొనుగోలు చేయడం అమ్మడం విషయంలో అనుకూలతలు, కోర్టు తీర్పులు అనుకూలంగా రావడం, పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవడం, ఉద్యోగ అనుకూలత, కులవృత్తుల వారికి అనుకూలవంతమైన శుభస్థితి, పెట్రోలియము, మద్యపానము, టైరు, ఇనుము సంబంధించిన వ్యాపారస్తులకి అధిక ధనప్రాప్తి, వ్యాపార అభివృద్ధి పొందుకునే అవకాశం, తీర్థయాత్ర సేవన, విదేశీ పర్యటన, కళాకారులకి కొత్త కాంట్రాక్ట్ లభించడం చాలా అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్త ఇద్దరు కూడా ఒకే చోట ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, వైద్యులకి అనుకూలవంతమైన శుభయోగాల పరంపర కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి ఇరుదంతా కూడా శుభయోగ పరంపర కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. వీరికి 3 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కష్టము, నష్టము, అపవాదులు, అవమానాలు, కీర్తికి భంగము కలగడం, రాజకీయ రంగంలో దిగుదుడుపు, కిందికి దిగజారిపోవడం, ఉద్యోగంలో లంచగొండులుగా పట్టుబడేటువంటి అవకాశం, విద్యార్థులు బ్యాక్ లాగ్స్ పెరుగుపోవడం, ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాయొచ్చు అనుకున్న వ్యక్తులకు కానీ లేదా ధనాన్ని ఎక్కడైనా ఇచ్చి అంటే ఇంకొకరితో పరీక్ష రాయిస్తున్నా కానీ ఇద్దరి జీవితాలు నష్టాన బారిన పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటాయి. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. విద్యాసమైన విషయాల్లో ఆటంకాలు అధికంగా కనబడుతున్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రయాణం చేయకపోవడం మంచిది. మద్యపాన సేవనం వల్ల మీకు ప్రాణం మీదకి వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంటాయి. దాదాపుగా పూర్తి స్థాయి ప్రాణ నష్టాన్ని పొందుకునేటువంటి స్థితి కనబడుతుంది. పెద్దవారు, ఆరోగ్యం బాగులేని వారు, పిల్లల మీద ఆధారపడ్డవారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఆరోగ్యం మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. కోపము, అసహనము, అధిక ఖర్చు, పిల్లల్ని నియంత్రించలేకపోవడము, చెడు వార్త శ్రవణం లాంటిది ఉండవచ్చును. భార్యాభర్తల మధ్య వ్యతిరేకతలు, వివాహాది చేతాంబులాదుల్లో ఇతరులు చెప్పిన మాటలు విని మీరు మంచి సంబంధాలని దూరం చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఇరుదంతా కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాల కన్నా వ్యతిరేకమైన ఫలితాలు వేరొకరి వల్ల మీకు జరిగే అవకాశం, అంటే స్వయంకృత అపరాధాలు లేకపోయినా ఇతరుల వల్ల ప్రమాదం ఎక్కువ ఉందన్న విషయాన్ని గుర్తించండి. దాదాపుగా అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయడము, లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చదువుకోవడం, ఎవరికైనా గోధుమలు, బియ్యము దానంగా ఇవ్వడం మీకు అనుకూలతని, ప్రశాంతతని కలిగించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి ఈరోజు 12:22 నుంచి 2:36 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. అలాగే వీరికి 2 అంకెలు అదృష్టంగా చెప్పబడుతుంది. వీరికి విదేశీ ప్రయాణం కూడా మంచిది కాదు. విదేశాలు ఉన్న వారు కూడా స్వదేశానికి రావాల్సిన అగత్యం ఏర్పడుతుంది. వీసా సంబంధ సమస్య జటిలమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. H1B వీసా కూడా క్లిక్ అవ్వడానికి అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. ఈ రాశి వారి ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. క్రీడాకారులకి, కళాకారులకి చాలా అనుకూలవంతమైనటువంటి ధనలాభాలు, గౌరవాన్ని పొందుకునేటువంటి క్రీడా అభివృద్ధి, కులవృత్తుల వారికి అనుకూలతలు, ధనయోగం, వ్యవహార లాభం, సమస్త కార్య దిగ్విజయం, శత్రునాశనం, మిత్రలాభం, ధనయోగం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో కలిసి రావడం, విదేశీ ప్రయాణం, స్వదేశీ ప్రయాణం వల్ల లాభము, మిత్రుల సహకారం, సోదరుల మధ్య సఖ్యత, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు తీర్పులు అనుకూలంగా వచ్చేటువంటి అవకాశాలు,
చేజారిపోయిన పనులు కానీ చేజారిపోయిన వస్తువులు కానీ తిరిగి పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణ సఖ్యత మీకు అనుకూలంగా ఉంటుంది. వాహన సౌఖ్యం కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. రుణ విమోచనం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక ధనప్రాప్తి కూడా పొందుకుంటారు. ఎవరైనా మీకు ధనం ఇవ్వాల్సిన వారు ఇవ్వరు అనుకున్నటువంటి మీకు ఈరోజున అకస్మాత్తుగా వారి నుంచి ధనాన్ని ప్రాప్తించుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ప్రశాంతత, ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, భార్యాభర్తల ఒకే చోట ఉద్యోగము, విదేశయానము, విదేశాలు స్థిర నివాసము, H1B వీసా క్లిక్ అవ్వడము లాంటివన్నీ కూడా జరుగుతాయి. దుష్టులకు దూరంగా ఉంటారు. అనుకున్న పనులను సమయానుకూలంగా ప్లానింగ్ ప్రకారంగా పూర్తి చేసుకుంటారు. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షను, అలాగే సీసము సంబంధమైనటువంటి వ్యాపారం చేసే వారికి అనుకూలతలు, గృహ నిర్మాణ కార్మికులకి కొత్త కాంట్రాక్టులు లభించేటువంటి అవకాశం, విద్యార్థులకి ప్రతి పరీక్షల్లో విజయాన్ని సాధించుకునే అదృష్టయోగంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఇదంతా శుభయోగాలు ఆనందకరంగా ఉన్నాయి. వీరికి 3-8 అంకెలను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. ధనము, అనుకూలత, కార్యజయము, రోగనాశనము, మిత్రలాభము, ఉద్యోగంలో అనుకూలతలు, సంస్థ నుంచి సంస్థకు మారేందుకు ప్రయత్నం చేయవచ్చును. బదిలీల కోసం కూడా ప్రయత్నం చేయవచ్చును. ప్రభుత్వ ఉద్యోగం లేని వారికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రాప్తించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఉద్యోగానికి అప్లికేషన్ పెడుతున్న వారికి తప్పకుండా ఈ రాశి వారిలో ఉద్యోగాన్ని సంపాదించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణ లాభం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, మిత్ర సౌఖ్యం, బంధుమిత్రుల సమాగమం, వినోదాదులలో పాలు పంచుకునే అవకాశం, కళాకారులకు కొత్త కాంట్రాక్ట్ లభించడము, గృహ నిర్మాణ కార్మికులకి కాంట్రాక్ట్ లభించేటువంటి అవకాశాలు, ప్రయోజనవంతమైన ప్రయాణం, అనుకూలవంతమైన వ్యక్తుల సహకారం, ధనయోగం, సువర్ణాభరణ ప్రాప్తి, వజ్రాభరణ ప్రాప్తి, వస్త్ర సౌఖ్యం, తల్లిదండ్రుల బంధువుల నుంచి శుభవార్తలు వినేటువంటి అవకాశం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్, ధనలాభం, గౌరవ మర్యాదలకి అనుకూలత ఎక్కువగా ఉంటుంది. సంఘంలో ఉన్నతమైనటువంటి రాజకీయ పదవి లభించేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైనటువంటి బంధుమిత్రుల సమాగమం, కార్యాలయంలో బిజీగా ఉండడం, ప్రతి పనికి మీ సలహాను పొందుకునేటువంటి వారి సంఖ్య ఎక్కువగా ఉండడం, కోర్టు తీర్పులు అనుకూలంగా రావడం లాంటివి ఎన్నో మీకు శుభకరంగా జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మిత్రుల సహకారాన్ని పొందుకోవడం, ఒక శుభకార్యంలో పాలు పంచుకునే అవకాశం, లేదా శుభకార్య నిమిత్తమై ప్రయత్నాన్ని చేయడం, వివాహాదులిచ్చే తాంబూలాదుల్లో అనుకూలతలు బలం కనబడుతున్నాయి. తప్పకుండా ఈ పెళ్లి సంబంధమైన చర్చలు చేసుకోవడం చాలా మంచిదిగా చెప్పబడుతోంది. ఆర్థిక లాభం, ఉద్యోగ ప్రయత్న అనుకూలత, తప్పకుండా ఉద్యోగాన్ని పొందుకోవడం, వ్యాపార అభివృద్ధి, వ్యాపారాన్ని విస్తరించేటువంటి అవకాశం, ఎక్స్టెన్షన్ ద్వారా విదేశాలకు కూడా వ్యాపారాన్ని విదేశాలకి ఎక్స్టెన్షన్ చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రయోజనవంతమైన రాజకీయ అభివృద్ధి, నియోజకవర్గంలో పేరు ప్రఖ్యాతులు గడించేటువంటి అవకాశం, ప్రశాంతత, ఆరోగ్యము, ఐశ్వర్యము, వస్తువాహనాదులు కొనుగోలు చేసే అవకాశం, ఆస్తి పంపకాల్లో కానీ ఆస్తి కొనుగోళ్లలో అనుకూలవంతమైన శుభప్రాప్తి పొందుకునేటువంటి అవకాశం, పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా సమసిపోతాయి. అనుకూలవంతమైన మాతృ ఆశీర్వచనం, పితృసంబంధ వర్గీయుల నుంచి శుభవార్తమైనటువంటి అవకాశం, ఆలోచించి చేసేటువంటి ప్రతి పనిలో కూడా అనుకూలతలు, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో ధనప్రాప్తిని పొందుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అనుకూలవంతమైన ప్రయాణం వల్ల లాభము, వస్తువాహన సౌఖ్యం, నూతన వాహన ప్రాప్తి, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ ధనప్రాప్తి వల్ల గృహోపకరణ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేసే అవకాశం, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలతలు, గృహ నిర్మాణ కార్మికులకి కొత్త కాంట్రాక్ట్ లభించడము, కాంట్రాక్టర్లకు కూడా అనుకూలవంతమైన ఆర్థిక లాభాన్ని పొందుకునేటువంటి అవకాశం, ప్రభుత్వ సహకారాన్ని పొందుకోవడం చేనేత కార్మికులకు చాలా స్పష్టంగా కనబడుతోంది. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా అనుకూలవంతమైన విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, స్థిర నివాస, విదేశాల్లో స్థిర నివాస ప్రాప్తి, వీసా అనుకూలతలు పొందేటువంటి అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాహనం వల్ల చికాకులు, మాతృ సంబంధ వర్గీయుల నుంచి దుర్వార్త శ్రవణం, పితృసంబంధ వర్గీయుల నుంచి ఏదైనా ఘర్షణ వాతావరణం, లేనిపోని పనికి మాలిన ఆస్తి పంపకాలలో ఆస్తుల విషయాల గురించి చిన్న స్వల్ప వివాదం జరిగే అవకాశము, దానివల్ల పెద్ద ప్రమాదమే సూచించబడుతోంది. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మాటని అదుపులో ఉంచుకోవడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యాహ్నం
2 గంటల నుంచి 4 గంటల మధ్య కాలంలో ఏదైనా ఆకస్మిక వాహన ప్రమాదం కానీ ఆకస్మిక ధన నష్టం కానీ, చేతిలోని వస్తువులు ఇంపార్టెంట్ డాక్యుమెంట్ చేజారిపోవడం కూడా కనబడుతుంది. 2 నుంచి 4 గంటల మధ్య చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించడమే ఉత్తమంగా చెప్పబడుతుంది. ఏదేమైనా ఈ రాశి వారికి ఇరుదంతా కూడా విద్య అనష్టం, ఉద్యోగ భంగం, వ్యవహార నష్టం, అనేక రకాల రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం, అన్య స్త్రీ అన్య పురుష పరిచయం వల్ల తీవ్ర నష్టాన్ని పొందుకునే అవకాశాలు, ఏదైనా శస్త్రచికిత్సకు దారితీసేటువంటి కాలికి ఇబ్బంది కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. ఆ విషయంలో జాగ్రత్త వహించే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా వాహనాన్ని అదుపులో ఉంచుకోండి. వేగాన్ని అదుపులో ఉంచడం వల్ల మీకు ప్రయోజనం బాగా ఉంటుంది, లేదా ప్రమాదం సంభవించేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ప్రేమించిన వారి నుంచి వ్యతిరేకత, భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, లేనిపోని వివాదాలు తెరపైకి రావడము, నమ్మిన వారిచే మోసం చేయబడము, అనవసర వ్యక్తులకి పూచికత్తుగా సంతకాలు చేయకండి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టకపోవడమే ఉత్తమంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఇరుదంతా కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా మీరు శనగలు, కందులు, మినుములు ఎవరికైనా బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చుకోవడం, తప్పనిసరిగా రాహు, గురుడు మరియు కుజుడు అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చదువుకోవడం తప్పకుండా బాగా ఉంటుంది. మీకు ఆనందకరమైన శుభయోగాలు పొందుకునే అవకాశం ఎక్కువ ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 9:17 నుంచి 10:34 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనయోగము, గౌరవము, రాజకీయ అనుకూలత, సినిమా రంగంలో అభివృద్ధి, మాట కట్టుబడి ఉండేటువంటి అవకాశాలు, ధనయోగం ఆకస్మిక ధనప్రాప్తి, వ్యవహార లాభాన్ని పొందుకునేటువంటి అవకాశం, ప్రయోజనవంతమైన ప్రయాణం, విదేశీ ప్రయాణ లాభము, విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకునేటువంటి అవకాశం, కళాకారులకి కొత్త కాంట్రాక్ట్ లభించే అవకాశము, కాంట్రాక్టర్లకి కాంట్రాక్ట్ సంబంధించినటువంటి బిల్స్ అన్ని కూడా శాంక్షన్ అయ్యేటువంటి అవకాశాలు, ప్రయోజనవంతమైన ఆర్థిక లాభాలు, పోయిన వస్తువులు లభించేటువంటి అవకాశం, కోర్టు తీర్పులు అనుకూలంగా మారడం, మానసిక వేదన నుంచి బయటపడడం, మిత్రుల సహకారం అలాగే సోదరుల సహకారం అనుకూలంగా ఉండబోతోంది. ప్రతి పనిలో మీకు అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ రంగంలో అభివృద్ధి బాగా ఉంటుంది. తప్పకుండా ఉన్నతమైనటువంటి పదవి లభించేటువంటి అవకాశం, శత్రునాశనము, మిత్రలాభం, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునేటువంటి అవకాశం, ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వారికి ఆశించినటువంటి నూతన ఉద్యోగ ప్రాప్తి, అనుకూలవంతమైన ధనయోగాన్ని ప్రాప్తించుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్య, ఉద్యోగము, వ్యాపారము, విదేశాలము, విదేశాల్లో స్థిర నివాసము, ఉన్నత వ్యక్తులతో పరిచయము, ఆనందకర వ్యాపార అభివృద్ధి, శత్రునాశనము, రోగ నాశనము పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఈరోజు నుంచి అనుకూలవంతమైన ధనప్రాప్తి ప్రారంభం అయిందన్న విషయాన్ని గుర్తించండి. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాక్చాతుర్యము, అందరినీ ఆకట్టుకునేటువంటి మనస్తత్వము, ప్రయోజనవంతమైన ప్రయాణము, తీర్థయాత్ర సేవన, విదేశీ ప్రయాణము, విదేశీ ప్రయాణ లాభం, ధనప్రాప్తి బాగా ఉండడం వల్ల గృహోపకరణ అలంకరణ సామాగ్రి కానీ, విలువైనటువంటి ఆభరణాలు కొనుగోలు చేసేటువంటి అవకాశం, వాహన సౌఖ్యం కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. విద్యార్థులకి పరిపూర్ణ విద్యాప్రాప్తి, ఉద్యోగస్తులకి నూతన ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న చోటుకు ఉద్యోగంలో బదిలీలు పొందుకునేటువంటి అవకాశాలు, ఇతరులతో ఉన్నటువంటి సఖ్యత వల్ల కొత్త వ్యాపారాన్ని విస్తరించేటువంటి అవకాశము, అలాగే ఈరోజు పరిచయం అవబోతున్నటువంటి వ్యక్తులు మీ జీవిత భాగస్వామిగా మారే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. ధనవృద్ధి, ధాన్యలాభం, రైతులకి పంట దిగుబడి అధికంగా ఉండడం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో ఆర్థిక లావాదేవీల్లో అనుకూలవంతమైన శుభపరిణామాలు, ప్రయోజనవంతమైన తీర్థయాత్ర సేవన, విదేశీ యానము తప్పకుండా అనుకూలవంతమైన చోట ఉద్యోగాన్ని బదిలీ చేసుకునేటువంటి అవకాశాలు, స్నేహితుల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి, బంధువుల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా దూరం జరిగి ఆనందమయ జీవితాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్య, ఉద్యోగము, వ్యాపారము, విదేశయానము, తీర్థయాత్ర సేవనం, వాహన సౌఖ్యము, కళాకారులకి కొత్త కాంట్రాక్ట్ లభించడము, విద్యార్థులకి పరిపూర్ణ విద్యావతి, క్రీడాకారులకి అద్భుతమైనటువంటి ఆనందాది శుభయోగాల పరంపర కొనసాగే అవకాశాలు, వైద్య విద్యార్థులు కూడా కొత్త చోట ఉద్యోగం రావడం కానీ, లేదా అనుకున్న కళాశాలలో వైద్య విద్యార్థులకి ఉద్యోగాన్ని పొందుకునేటువంటి అవకాశం కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఇరుదంతా కూడా ఉల్లాసవంతమైనటువంటి ఆర్థిక శుభయోగాల పరంపర కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరికి 2, 5 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సాహసవంతమైనటువంటి కార్యక్రమాలు పాలు పంచుకోవడం, వాక్చాతుర్యం, అందరినీ ఆకట్టుకునే మనస్తత్వం, రుణ విమోచనం, రోగనాశనం, ధనలాభం, కీర్తి గౌరవాన్ని పొందుకోవడం, రావలసిన ధనం చేతికి అందడం, చేతి నిండా ధనం ఉండడం వల్ల గృహోపకరణ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేయడం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో ధన ప్రాప్తి, అద్భుతమైనటువంటి శుభయోగాలు, అనుకూలవంతమైన ఆనందాది యోగాలు, ప్రయాణ లాభం, విదేశీ ప్రయాణం, విదేశాల్లో స్థిర నివాసాన్ని ఏర్పరచుకోవడం, రాజకీయ అనుకూలత, షేర్ మార్కెట్లో లాభము, స్పెక్యులేషన్స్లో కలిసి రావడము, సినిమా రంగంలో అభివృద్ధి, తప్పకుండా ఆర్థిక లాభాన్ని పొందుకునేటువంటి అదృష్టము, సంతాన సంబంధ విషయాల్లో అనుకూలతలు, దేశంతానం గురించి శుభవార్తలు వినేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రయోజనవంతమైన శుభయోగాల పరంపర కొనసాగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్య, ఉద్యోగము, వ్యాపారము, విదేశీయానము, అనుకూలంతో చూడ ఉద్యోగాన్ని ప్రాప్తించుకోవడము, విదేశాల్లో కూడా శ్రీనివాసాన్ని ఏర్పరచుకునేటువంటి అదృష్టయోగంగా చెప్పబడుతుంది. పోయిన వస్తువులు కూడా లభించేటువంటి అవకాశాలు, బ్యాంకింగ్ రంగ సంస్థ అవసరమైన రుణాలని కూడా పొందుకునేటువంటి అవకాశం, గృహాన్ని లేదా గృహ సంబంధ స్థలాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ఇదంతా కూడా విద్య, ఉద్యోగము, వ్యాపారము, కులవృత్తుల వారికి లాభము లాంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. వీరికి 4 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఇది 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాటు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తాన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. రామార్పణం.